శృంగవరపు కోట నియోజకవర్గ పరిధిలో ఎస్కోట తలారి పంచాయతీ మధుర ఉసిరి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుమని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే హైమావతి, ఎమ్మెల్సీ రఘురాజు, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక గొప్ప ఆలోచనతో ప్రతి సంవత్సరం అమ్మఒడి పథకం వేస్తున్నారు. సో ఇవి ఇంటింటికి వెళ్ళి నేను చెప్పడానికి వచ్చాను. ఆ తర్వాత జగనన్న పరిపాలన నచ్చిందా అని అడగడానికి వచ్చాను. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నేనే మాట్లాడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, నాకు ఒక పుస్తకం ఇస్తారు. అందులో వాళ్ళకి ఏమేమి పథకాలు అందాయని కొంతమంది చేదోడు వండుతుంది. ఇస్త్రీ పెట్టుంటే నెలకు 10,000 వేస్తుంటారు అది సంవత్సరానికి. అదేవిధంగా చెయ్యి అది ఒక్కటే కాకుండా ఆటో ఏదో ఉందనుకోండి, అడిగి వాహనం ఇస్తారు, అడిగి ప్రతి సంవత్సరం 10,000 వేస్తారు. ఈ పథకాలు ఏవి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే రానే రావు, అసలు లేనే లేవు పథకాలు. అది చాలామందికి తెలియదు. సో అందుకని ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఆ పథకాల గురించి నేనే ఆ కుటుంబంతో మాట్లాడతాను. ఆ మాట్లాడినప్పుడు ఒకవేళ ఎవరికైనా ఆ పుస్తకంలో నాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే వాలంటీర్ని అడుగుతాను. వాలంటీరు అమ్మ ఇక్కడ ఏంటంటే 2 పెన్షన్లు వస్తున్నాయా అంటే అవునండి, ఒకరు వికలాంగుల పెన్షన్, ఒకరు వృద్ధాప్య పెన్షన్ అండి. లేదంటే అమ్మ ఇక్కడ పిల్లలు ఏంటి విద్యాదీవన అని ఒక్కొక్కసారి లక్ష 50,000 కనిపిస్తుంది. అదైతే అప్పుడు అవి ఏంటమ్మా ఏం చదువుతున్నా, అవునండి ఇక్కడ పిల్లడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని ఆమె చెప్పాలి నాకు. ఇక్కడ ఉన్న మీరు పెద్దలు చెప్పేశారనుకోండి అంటే వాలంటీర్కి అసలు తెలిసో లేదో ఆ కుటుంబం తాలూకు పరిస్థితి అనేది నాకు అర్థం కాదు. అందుకని వాలంటీర్ని అడుగుతాను. ఒకవేళ ఎవరికైనా బాబు మాకు ఈ మధ్య చెయ్యి ఉత్పాదకం ఆగిపోయిందండి, మాకు అమ్మఒడి ఆగిపోయిందంటే వెంటనే వాలంటీర్ని అడుగుతాను, ఏమమ్మా ఎందుకు రాలేదంటే ఆమె ఏదో కారణం చెప్తాను. పొరపాటున కరెంటు బిల్ ఎక్కువ పడిపోయిందండి, లేదంటే ఒక ముసలి వాళ్ళకి ఎంత పెన్షన్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదంటే వాళ్ళు చెప్తారమ్మా ఎమ్మెల్యే గారు వాళ్ళకేమో 3.5 ఎకరాల పల్లం కనిపించిందండి అని. ఆ ముసలి ఏచి మాకేయట్లేదు, ఇద్దరు కొడుకులకి ఇచ్చేసాము, ఒక పసుపు కుంకుమకి ఇచ్చేసాము 75 సెంట్లు, కొడుకులకి ఇద్దరు ఎకరాకు ఇచ్చాము, మాకు ఇక్కడ 1.5 ఎకరా ఉన్నదంటే కరెక్ట్. అదంతా నేను ఇచ్చేసావు కానీ పేరు మారినంత వరకు కంప్యూటర్ ద్వారా పథకాలు వస్తాయి. నేను జగను పథకాలు ఇస్తామన్నా ఆ 3 ఎకరాల 50 సెంట్లు ఆ ముసలి చేతి పేరుని ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏ పథకం రాదు. సో అలాంటప్పుడు వెంటనే అక్కడ విఆర్ఓతో మాట్లాడి అర్జెంటుగా ఈ పేరు మార్చించడం అంటే మ్యూటేషన్ అంటాం, పేర్లు మార్పించే కార్యక్రమం అక్కడే రాయించుతాను. అలాగ ప్రతి ఇంటి దగ్గర సమస్య తెలుసుకోవడం, ఒకవేళ పథకం అందకపోతే పరిష్కారం చేయడానికి అని వాళ్ళతో రాయిస్తాను. ఒక మరొక 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మీ ఇంట్లో సమస్యలన్నీ మొత్తం నియోజకవర్గ ఈ ఊళ్ళో సమస్యలన్నీ రాసుకుని మరి 15 రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను. వచ్చి ప్రతి అధికారి అంటే తహసీల్దారు, ఎండీఓ అందరినీ తీసుకుని వచ్చి మీ ఊళ్ళోనే ఉండి, అమ్మ నువ్వు చెప్పావు కదా తల్లి మీకు ఏదో చెయ్యి ఉత్పాదకం ఆగిపోయింది అన్నావు, ఏంటంటే ఒకసారి ఇంట్లో పిల్లవాడికి ఎవరికి ముద్దం వచ్చింది అనుకోండి పథకం ఆగిపోతుంది. ఎందుకంటే పేదవాళ్ళకే పథకాలు వెళ్తాయి. ఇంట్లో ఎవరికో సచివాలయం ఉద్యోగమో లేదంటే ఏదో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందంటే ఆడికి పెళ్ళయి ఆడి కార్డు నుంచి విడగొట్టి వెళ్ళేంత వరకు మీకు పథకాలు రావు. చాలామంది తెలియదు అనంత కోపం మీద అయిపోయినాడండి, ఇంతకుముందు వచ్చింది మాకు అని ఇలాంటివి అంటారు. ఇక్కడ ఎవ్వరూ కూడా రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా మీ పథకాలు ఏమి ఆపరు. సో అయితే ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరెవరు కూడా మధ్యలోని మాట్లాడేది, అమ్మ పిన్ని చిన్న చిన్న నెగట వెళ్ళినాడు నేను రాలేదు, ఒరే ఏంటిరా బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా నన్ను అనుకో, నేను వాళ్ళకి పథకాల గురించి చెప్తుంటే మీరు బాబు గురించి మాట్లాడాలి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నేను వచ్చేదే ఒక్కసారి ఆ కుటుంబంతో అసలు ఎమ్మెల్యే ఎప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడా, నేను మాట్లాడే ఒక్క నిమిషం మీరు మాట్లాడేది రోజు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు, పిన్ని చిన్ననా ఒంట్లో బాగుందా తాత బాగులేదు కదా అని మీరు మాట్లాడారు అనుకోండి. ఇంత దూరం వచ్చి ఆ కుటుంబంతో నేను మాట్లాడే ఒక్క నిమిషం చెడగొట్టినాలు అవుతున్నాను. నేను మాట్లాడినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి, వాలంటీర్లు మీరు కానీ సచివాలయ సిబ్బంది కానీ నిశ్శబ్దంగా ఉంటేనే మహా అయితే నాకు ఒక నిమిషం మాట్లాడతాను.